కుటుంబాలకు సంబంధించి, మీ నాలుగు కుటుంబాలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయండి? అంటే మీరు మామూలు జనంలాగా సమాజంలో సంచరించడానికి కొన్ని కొన్ని నిబంధనలు ఉన్నాయి, అందరిలాగా మీరు జనంలో కలవలేరు అటువంటివి అంటారు కదా, అవి అంటే మీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు ఉంది? అది ఏమి అటువంటి నిబంధనలు అంటూ మరి ఏముండవు. కాకపోతే అర్చక కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి కూడా మేము పెరిగిన విధానం కొన్ని ఉంటుంది. ఎందుకంటే మా వేషం, కట్టు బొట్టు జుట్టు ఇవి, తర్వాత మా ఆహారం, మేము వాడే భాష, మా స్నేహితులు, స్నేహిత వర్గం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే కూడా పెద్దవాళ్ళు గైడ్ చేస్తుంటారు, దాని ప్రకారంగానే అలవాటు పడిపోతాం. కాబట్టి బయటకు వచ్చినప్పుడు మామూలుగా అంటే వ్యక్తిగతంగా నేను యూనివర్సిటీలో ఉండి అలవాటైంది కాబట్టి ఎవరితోనైనా కలిసిపోగలను, ఏ భాష అయినా మాట్లాడగలను, ఏ సబ్జెక్ట్ మీదైనా నేను చిట్ చాట్ చేయగలను, కాబట్టి నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు. కాకపోతే నన్ను గుర్తుపెట్టిన వాళ్ళు దగ్గరకు వచ్చి పలకరిస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అంతకన్నా ఆహారపు అలవాట్లు అనేది మేము దానికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం బయట వెళ్ళినప్పుడు. ముఖ్యంగా ఎక్కడ కాంప్రమైజ్ కాము, ఎందుకంటే ఈ ఆహార అలవాట్లు కానీ దైనందిన కార్యక్రమాల్లో కానీ మా యొక్క ఒక రిధమ్ అనేది, ఒక ప్రోగ్రామ్స్ అనేది వృత్తిపరంగానే డిసైడ్ అయి ఉంటాయి. కాబట్టి దాని ప్రకారమే గుళ్ళో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ దాని ప్రకారమే వేకోజామును లేవడం, ఆరాధన అది అనుష్ఠానం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలవాటు పడ్డది కాబట్టి దానిలో పెద్ద ప్రాబ్లం ఏముండదు. నిరంతరం స్వామివారి దగ్గరే ఉంటూ వారికి నిరంతరం సేవ చేస్తూ ఉంటారు కదండి. సమాజంలో జరిగే మార్పులు, సమాజంలో జరిగే ఇవన్నీ కూడా మీ చెవిని పడుతూ ఉంటాయి. మీరు అంటే మీ ఆవేదనని లేదా సమాజం తాలూకు ఆవేదనని స్వామివారితో ఖచ్చితంగా విన్నవించుకుంటూనే ఉంటారు. ప్లస్ స్వామివారిలో క్షణక్షణానికి వచ్చే ఆ మార్పులు, ఆ స్పందనలు, అవి మామూలు మా బోటి వాళ్ళని గుర్తించడం, కానీ మీ బోటి వాళ్ళు మీకు అర్థమవుతుంది స్వామివారు నవ్వారు, కోప్పడ్డారు, ఇట్లాంటి సూక్ష్మమైన ఫీలింగ్స్ మీకు అర్థమవుతుంది. అది దేవాలయంలో కులశేఖర పడి అని ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. అంటే అది ఆ మెట్టు దాటి ఎవరు లోపలికి రాకూడదు అర్చకులు తప్ప. నాకు సంబంధించినంత వరకు కులశేఖరపడికి బయట ఉన్నది భౌతికమైన ప్రపంచం, కులశేఖరపడి లోపల ఉన్నది ఒక మానవాతీతమైన ఒక పరిమాణంలో ఉంటుంది. అక్కడి నుంచి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు అది పారదర్శకం అయిపోతుంది. వచ్చిన ప్రతి మనిషి ట్రాన్స్పరెంట్ అయిపోతాడు అక్కడ మా దృష్టికి. బయట జరిగే ప్రపంచంలో జరిగే పరిణామాలు వీటన్నిటినీ కూడా అక్కడ చూస్తూ ఉంటాం. భక్తులనే పేరుతో వచ్చే కొంతమంది, నిజంగా భక్తితో వచ్చే కొంతమంది, వారికి అక్కడి సిబ్బంది చేసే సేవలు, వీటన్నిటిని చూసినప్పుడు కాస్త బాధగా ఉంటుంది, కొన్ని సమయాల్లో జుగుప్సగా కూడా ఉంటుంది. అప్పుడు నేను ఈ ప్రపంచాన్ని చూడకుండా స్వామివారి వైపు తిరిగి కూర్చుంటాను, లేకపోతే స్వామివారిని అలా చూసినప్పుడు స్వామివారు నవ్వుతూ ఉంటారు, ఇదంతా హలీలే, నేనే వీళ్ళందరినీ ఇలా ఆడిస్తున్నాను అంటారు. సరే, కాకపోతే మనకు రామాయణ మహాభారతాల్లో చెప్పారు యుగ ధర్మాలు అనేది ఉంటాయి. కృతయుగంలో నాలుగు పాదాల ధర్మం నడిచిందని, తర్వాత మూడు పాదాలు, తర్వాత రెండు పాదాలు, కలియుగంలో ఒక పాదం. కలియుగం ముదిరినప్పుడు అంటే చివరి ప్రళయ సమయం వచ్చినప్పటికీ ఆ ఒక్క కాలు కూడా విరిగిపోయి ధర్మదేవత కుంటుతూ నడుస్తూ ఉంటుందని అది చూస్తున్నాం.